కరోనా వల్ల రెండేళ్లు వాయిదా పడిన నుమాయిస్ సందడి మళ్లీ మొదలు కానుంది. వచ్చే జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరగనుంది. దేశంలో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్లలో ఇది ఒకటి కావడంతో షాపింగ్ కోసం భారీగా జనం వస్తారు. లోకల్ నేషనల్ బ్రాండెడ్ వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. సిటీ జనంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి విజిటర్స్ వస్తారు. ఎగ్జిబిషన్కు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు సొసైటీ నిర్వాహకులు. ఒక స్టాల్కు మరొక స్టాల్ మధ్య గ్యాప్ ఉండేలా రోడ్డు వెడల్పు చేస్తున్నామన్నారు. స్టాల్స్ కోసం ఇప్పటికే 2000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో నుంచి 1700 స్టాల్స్ ను ఎంపిక చేశారు. ఈసారి కశ్మీర్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీకి చెందిన వ్యాపారులు స్టాల్స్ పెట్టుకోవడానికి ఆసక్తి చూపించారు. ఈసారి నుమాయిస్ కు 20 లక్షల మంది రానున్నట్లు అంచనా వేస్తున్నారు. టికెట్ రేటు 5 రూపాయలు పెంచామన్నారు సొసైటీ నిర్వాహకులు. అంటే ఈసారి మా ఊ ఏంటంటే లాస్ట్ టైం కంటే ఎక్కువ ఉంటుంది, కాకపోతే నార్మల్ కంటే ఎక్కువ ఉంటుంది మనకు ఈసారి విజిటర్స్. బిజినెస్ కూడా చాలా బ్రిస్క్ అవ్వాలని అనుకుంటున్నాం, కోరుకుంటాం, అవుతుందని కూడా ఉద్దేశంతో మేము ప్రారంభిస్తున్నాము. ఈసారి మేము ఒక 22 లాక్స్ అబౌవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్రౌడ్. నార్మల్ క్రౌడ్ మాకు ఎప్పుడు 20 to 22 లాక్స్ దాదాపు వస్తుంది. టికెట్స్ ఈసారి మేము 30 రూపాయలు చేశాము. 25 వరకు 25 ఉండేది. ఈసారి డిఫరెంట్గా అంటే కేరళ నుంచి స్టాల్స్ వస్తాయి, అండ్ గుజరాత్, మహారాష్ట్ర, పానీపత్, ఆల్ రాజస్థాన్, అన్ని లక్నో చికెన్ అవన్నీ అలానే ఉంటున్నాయి. ఎగ్జిబిషన్లో స్టాల్స్ ను ఇంటూ బ్లాక్స్ గా డివైడ్ చేశారు నిర్వాహకులు. ఎక్కడా మట్టి లేకుండా చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ కు ఇబ్బందులు రాకుండా ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్, సండే స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయన్నారు. గతం కంటే ఈసారి బాగా బిజినెస్ జరుగుతుందని చెప్తున్నారు. స్టాల్స్ అప్రోచ్ లేఅవుట్స్ అన్ని మేము స్ట్రీమ్లైన్ చేసాము. చేసి ఈ రోడ్స్ అన్ని కింద స్టాల్కి వాక్ చేసే రోడ్స్ అన్ని డస్ట్ ఫ్రీగా తయారు చేసాము. అది కాకుండా కొన్ని ఒక రెండు స్టాల్స్ కొత్తగా యాడ్ అయ్యాయి. ప్యూర్ వెజిటేరియన్ స్టాల్ ఒకటి ఇక్కడ కట్టడం జరుగుతుంది, ఇది ఇక్కడ చూస్తున్నారు మీరు. రెండోది ఏంటంటే విజిటర్స్కి, మర్చెంట్స్కి గతంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా, లేకపోతే ఫోన్ మీద అయినా పేమెంట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చేవి. సో దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈసారి బిఎస్ఎన్ఎల్ వాళ్ళని ఇక్కడ కంప్లీట్ క్యాంపస్ వైడ్ వైఫై నెట్వర్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయమనేసి నిన్ననే వాళ్ళతో మేము ఒక ఒప్పందం చేసుకున్నాము. ఏటా 46 రోజులు జరిగే నుమాయిస్ ఎగ్జిబిషన్లో తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవాలని వ్యాపారులు భావిస్తారు. మంచి సేల్స్తో పాటు బ్రాండింగ్ అవుతుందని అనుకుంటారు స్టాల్స్ ఓనర్స్తో పాటు అందులో పనిచేసే సేల్స్ పర్సన్స్. స్టాల్ నిర్మాణ కూలీలంతా సీజన్ కోసం ఎదురు చూస్తారని చెబుతున్నారు నిర్వాహకులు. మేరా రాజస్థానీ స్టాల్ రాజస్థానీ స్టాల్ మేమారా పూరా రాజస్థానీ జో మెటీరియల్ ఆయంగా నా పూరా ఎక్దమ్ డిఫరెంట్ క్లాత్ మెటీరియల్ ఆయంగా బిజినెస్ ఠీక్ హోతా హై మేడం. లాస్ట్ ఇయర్ తో కోవిడ్ వగరా సే 2-3 ఇయర్స్ బహుత్ ప్రాబ్లమ్ మే లాస్ మే గయే థే. ఇస్ సాల్ జో హై కుచ్ అచ్చా కరేంగే బోలే మగర్ బహుత్ జ్యాదా అభీ రెంట్ జ్యాదా ఎక్స్ట్రా రహనే సే బహుత్ ప్రాబ్లమ్ హో రహా హై. మేరే హమ్ లోగ్ తో యహాన్ పే 18 ఇయర్స్ సే హై. హర్ సాల్ ఎవ్రీ ఇయర్స్ లగాతే హై. అబ్ యే క్రోకరీ కా రహతా, కిచెన్ వేర్ ఐటమ్ రహతా और अपने ऑनलाइन प्रोडक्ट्स रहता, पूरा रहता हमारे पास. बिजनेस लास्ट ईयर तो कुछ नहीं था मैडम, पूरे जितने भी थे सब यही सोच के डालते स्टाइल के ये साल कुछ नए साल में कुछ डिफरेंट होना चाहिए, मगर बिजनेस का तो अभी कुछ बोल नहीं सकते. నుమాయిస్ లో ఈసారి స్పెషల్ ఫుడ్ కోర్ట్స్ కనిపించబోతున్నాయి. అయితే ఫుడ్ రేట్స్ కంట్రోల్లో ఉంటాయని చెబుతున్నారు సొసైటీ నిర్వాహకులు.